ब्रह्मी वशिष्ठ वामदेवादिवंदितमा गणपति। మల్లెపూల
పలవంటి మాటలు నాలోనం నిలుపు బొమ్మయ పొడు పలుకుల పనిచేసేటటువంటి మన పక్క గ్రామం రమేష్ గారికి వీళ్ళకి మన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి హరిదాసు గారు పేరు వచ్చిందని శ్రీ కుప్పస్వామి భాగవత తుమ్మపాళ్ళి గారు బంగారపల్లి మండలం. అదేవిధంగా హార్మోనిస్ట్ గారు వచ్చి బి కేశవరెడ్డి గారు టీపుత్తూరు గ్రామవాస్తవ్యులు. తబలా వాయించేటటువంటి పి విజయకుమార్ రెడ్డి గారు మాధవరం విలేజ్ తవణపల్లి మండలం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన గ్రామస్తులంతా కూడా దిగ్విజయంగా నిర్వహిస్తారని చెప్పని అందరి సహకారాలు అందిస్తారని చెప్పనేసి నేను హరిదాస్ గారికి మన గ్రామం తరఫున నేను తెలియజేస్తాను. మన గ్రామం తరఫున గ్రామ తాంబూలంగా 100 రూపాయలు అందజేస్తున్నాను. శ్రీకృష్ణ
సభలో ఉన్నటువంటి నంగమంగళం గ్రామస్తులైనటువంటి పెద్దలకు చిన్నలకు కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు శాస్త్ర విషయములు తెలిసిన పండితులకు పురాణమును తర్వాత శోధించినటువంటి విద్వాంసులకు గురువరేణ్యులకు అందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారములు తెలియజేస్తూ పవిత్రమైనటువంటి భోగభాగ్యములను కలిగించేటువంటి ఈ యొక్క భోగి పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగ పర్వదినమును పురస్కరించుకుంటూ సంక్రాంతి సంబరాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ చిత్తూరు జిల్లా శాఖ ఆర్గనైజర్ గారైనటువంటి మరియు భద్రావతి మేడం గారు తదితర ఆ తిరుమల దేవస్థానం సంస్థ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి అందరూ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకందరికీ కూడా పేరు పేరున మా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసరికి గ్రామ పెద్దలందరూ కూడా మమ్మల్ని బాగా ఆదరించి అదేవిధంగా సకల సౌకర్యం ఏర్పాటు చేశారు. అదేవిధంగా పెద్దలు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారైనటువంటి సుబ్రహ్మణ్య రెడ్డి గారు కూడా చాలా చక్కగా మమ్మల్ని వారు వారి కుటుంబీకులు కూడా చాలా చక్కగా మమ్మల్ని ఆదరించారు. గ్రామస్తులు కూడా చాలా చక్కగా ఆదరించారు. అంతేగాక విశేషమైనటువంటి ఈ చలిలో కూడా ఇంతమంది రావడము చాలా సంతోషకరంగా భావిస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కళాకారులను గౌరవిస్తూ గ్రామ తాంబూలంగా పెద్దలు గ్రామం తరఫున నంగమంగళం గ్రామం తరఫున గ్రామ తాంబూలాన్ని సమర్పించారన్నటువంటి యొక్క గ్రామమనందు ఆ ద్రౌపది మాత శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీరామచంద్రమూర్తి అష్టైశ్వర్య భోగభాగ్యం నుంచి ఆయుర ఆరోగ్యం నుంచి నెలకు మూడు ఉత్సవాలను దొరికించి పాడి పట్టణ సమృద్ధితో ఆయుర ఆరోగ్యంలో గ్రామం అంతా కూడా ఆనందంగా ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ వస్తారు. భగవంతుల కోసమే అందరూ గోవింద నామం చెప్పండమ్మా. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా స్మరించి కథలోకి ప్రవేశిస్తారండి. ఎందుకంటే కృతక్రేత దోపర కలియుగములో అవసరమైన సందర్భములు తమకు అవతరించారు. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం కర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ మనసిచ్చి అధర్మము ప్రబలినప్పుడు యుగ యుగములందు ఒక్కొక్క అవతారాన్ని ధరించారు ధర్మరత్నాత్మ పరమ ఆ యొక్క నారాయణమూర్తి. కృతయుగమందు నారసింహుడై, త్రేతాయుగమందు శ్రీరామచంద్రుడై, ద్వాపరయుగమందు శ్రీకృష్ణ పరమాత్మయ్యి ఈ కలియుగములకు వచ్చేసరికి వెంకటేశ్వరుడై శ్రీనివాసుడు ఏడుగొండలపైన ఉద్భవించాడు. అంటే ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. ఈ కలియుగాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆరాధ్యదేవం అక్షామూర్తిగా ఉన్నటువంటి వారు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి. కాబట్టి అతన్ని మనసారా స్మరించి ఒక్కసారి గట్టిగా నోరారా గోవింద అంటే భగవంతుడు ఆనంద పరవశుడై పరిగెత్తి మన సంవత్సరాన్ని చేరుకుంటాడండి. ఒక్కసారి అంబరీశ్వర గోవింద వెంకటేశ్వరుని బోలు స్వామి పుష్కరుని బోలు సరసుని మించు క్షేత్రమి ధరణి లేదు కలియుగంబున శ్రీనివాసుని కంటూ దైవం శ్రీవాస శ్రీ
बैठक